నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ ఏరియా సుమారు 3 నెలలుగా మురికినీటిలో ఉంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మురుగునీటి వల్ల దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పంచాయతీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారి స్పందించకపోవడంతో గతంలో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో గడప గడపకు వన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నెల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో తిరిగి తన కల్లారా సమస్యను చూసినా సమస్యను పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే మొదటి నుండి ఈ సమస్యను అటు నాయకులు గాని ఇటు మీడియా పరంగా తెలియవరిచినా ఫలితం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే లేడా, అసలు సమాజంలో మనం ఉన్నామా లేమా అనే అనుమానం ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉంటే అక్కడి ప్రధాన సమస్య గుడిపల్లి కాలువ గత టీడీపీ ప్రభుత్వంలో జూగుంట స్నేహలత సర్పంచ్గా ఉన్నప్పుడు కాలువ ఆక్రమిత ప్రాంతాలను పగలగొట్టి కాలువలో సాఫీగా మరుగునీరు పోయేటట్టు చేశారు. అయితే కాలక్రమేణా కాలువ ఇరువైపులా పలువురు కాలువ స్థలాన్ని ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించడంతో కాలువ పూర్తిగా కూడిపోయింది. దీంతో ఎగుమల ఉన్న సుబ్బారెడ్డి నగర్ ప్రాంతంలో మరుగునీరు రోడ్లపై చేరి దుర్గంధభరితమైన దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు రోగాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. ఈ ప్రభుత్వ నాయకులు అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరించడంపై పలువురు ఇదేమి కర్మరా బాబు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయితే 4 రోజుల క్రితం మీడియాలలో వచ్చిన కథనానికి స్పందించిన నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నగర పంచాయతీ వాట్సాప్ గ్రూపులలో వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. నగర పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య వ్యవహారాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఇప్పటి కథనాలపై కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఎలా స్పందిస్తారు, వేచి చూడాలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.